హాయ్ వ్యూవర్స్, ఉమా గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు అన్న న్యూస్ మనం విన్నాము. మన ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇక దీనికి రీజన్స్ ఏమి ఉంటాయి అన్నదైతే మనం ఇప్పుడు చూద్దాము. ఇక ఉమా గారు నిజంగా ఎలిమినేట్ అయ్యారా లేదా అని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ యానీ మాస్టర్ కానీ నటరాజ్ మాస్టర్ కానీ ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకున్నారు. నటరాజ్ మాస్టరే మోస్ట్లీ ఎలిమినేట్ అవుతారు అని కూడా అని అనుకున్నాము. కానీ ఉమా ఎలిమినేటెడ్ అన్న షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక ఇది ఎలా జరిగి ఉంటుంది అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఉమాకి ఫాలోయింగ్ ఎక్కువైంది అని. సో ఈ ఎలిమినేషన్కి కారణం ఏమై ఉండొచ్చు? ఉమాకి అనఫిషియల్ పోల్స్లో పడినంత ఓటింగ్ అఫిషియల్గా పడలేదా? ఇవన్నీ కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. ఎలిమినేషన్ అయిపోయారంటే మాత్రం అది ఖచ్చితంగా ఓటింగ్లో తక్కువ ఉండడమే, లీస్ట్లో ఉన్నవారే ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే మనం అనఫిషియల్ మాత్రమే చూస్తున్నాం, అఫిషియల్గా ఇక మిస్డ్ కాల్ డేటా కూడా ఉంటుంది కాబట్టి. మిస్డ్ కాల్ డేటా అనేది ఇంపార్టెంట్ రోల్ కాబట్టి తనకి మిస్డ్ కాల్స్ తక్కువ వచ్చి ఉండవచ్చు, మేబీ నటరాజ్ మాస్టర్ కంటే కూడా. ఇక ఈ వారం ఎవరు సేవ్ అయ్యారు అని చూస్తే మాత్రం ఫస్ట్గా యానీ మాస్టర్ని సేవ్ చేశారు. ఇక ఒకేసారి ఇద్దరిని సేవ్ చేయడం జరిగింది. అది సెకండ్ ఎవరంటే లోబో. లోబో కూడా ఈ వారం సేఫ్ జోన్లో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ సేఫ్ అయిపోయాడు. ఇక థర్డ్ ప్లేస్లో సేవ్ అయిన కంటెస్టెంట్ ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ కూడా ఆల్మోస్ట్ టాప్లోనే ఉన్నారు. సో తను సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి తను కూడా సేవ్ అయిపోయారు. ఏడుగురు కంటెస్టెంట్స్లో ఈ ముగ్గురు సేవ్ అయిపోయిన తర్వాత ఇక నలుగురు నామినేటెడ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ప్రియా, కాజల్, నటరాజ్ మాస్టర్, ఉమా ఉన్నారు. వీరిలో మిగిలిన ముగ్గురు సేవ్ అయిపోతారు, ఉమా గారు ఎలిమినేట్ అయిపోతారు. సో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ఉమా గారు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఎలిమినేషన్లో ఇంకేమైనా మార్పులు ఉన్నా, అంటే సీక్రెట్ రూమ్ అటువంటివి ఏమన్నా ఉన్నాయంటే మాత్రం నేను తప్పకుండా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. మీరైతే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా వీడియో ఫుల్గా వాచ్ చేసి తర్వాతే మీరు నాకు కమెంట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఫుల్గా వాచ్ చేస్తేనే నేనేం చెప్పానో మీకు తెలుస్తుంది కాబట్టి. తర్వాతే మీ ఒపీనియన్ని కూడా నాకు షేర్ చేయండి. ఇక అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా ఇవ్వండి. ఇక ఉమా ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్లీ కొన్ని రీజన్స్ ఉండవచ్చు. అవి ఏంటంటే తను ఎక్కువగా గొడవలు పడుతూ ఉండడం, జెన్యునిటీ అనేది అందరికీ అర్థం కాకపోవచ్చు, ఏదో అర్థం చేసుకున్న కొందరు మాత్రమే తనకి ఓటింగ్ అనేది చేసి ఉండవచ్చు మేబీ. ఇక అంతేకాకుండా తను మాట్లాడిన కొన్ని బ్యాడ్ లాంగ్వేజ్ కూడా, అది కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు. ఇది ఒక పెద్ద రియాలిటీ షో కాబట్టి దీనిలో ఫేక్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఓటింగ్ ఆర్డర్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి ఇది కూడా రియల్ ఎలిమినేషనే అని రియలైజ్ అవ్వక మాత్రం తప్పదు.